హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎయిడ్ ఛానల్. సో ఇప్పుడే భయంకరమైన తుఫాన్ అయితే ప్రకటించడం జరిగింది. మాండూస్ అనే భయంకరమైన తుఫాన్ అయితే ప్రకటించారు. పూర్తి వివరాలు చూద్దాం, ఈ టాపిక్లో వెళ్ళిపోదాం. ఏపీ ప్రజలకు భయంకరమైన తుఫాన్ రాబోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు భయంకరంగా ఏ విధంగా సముద్రంలో అల్లకల్లోలం అయితే ఉందన్నమాట. ఏపీ మొత్తం అంతా కూడా, ఏపీలో అటు ఉత్తర కోస్తా నుంచి పట్టుకొని ఇటు రాయలసీమ వరకు కూడా ఈ ప్రభావం అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ తుఫానికి పేరు కూడా పెట్టారు. దీనికి మాండూస్ నామకరణం చేయడం జరిగిందనమాట. మాండూస్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అయితే ఇది యునైటెడ్ అరబ్ స్టేట్ ఎమిరేట్స్ ఏవైతే ఉన్నాయో, యూఏఈ, వారైతే పేరు సూచించడం జరిగిందనమాట. సో ఈయన మొత్తంగా భారీగా వర్షాలు అయితే ఉన్నాయి దీని ప్రభావంతో. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమపై అధిక ప్రభావం అయితే ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాలో స్వల్పంగా ఉంటుందన్నమాట. సో మొత్తం మీద బుధవారం దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల తేలిపడింది మోస్తరు వర్షాలు కురుస్తాయి. నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం దక్షిణ కోస్తాలో పలు చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే రోజున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నమాట. ఇక శుక్రవారం చూసుకుంటే దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. తుఫాను ప్రభావంతో ఈ నెల 8-9 తేదీల్లో కోస్తా తీరం నుండి గంటకు 40-50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు కూడా వీధులుగా అంటే గాలులు అయితే వేస్తాయన్నమాట. సో అందువల్ల ప్రజలు, రైతులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో భారీ తుఫాన్ మాండూస్ అనే తుఫాన్ అయితే రాబోతుంది. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.